భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లా పాపన్నపేట ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పాపన్నపేట బీజేపీ అధ్యక్షులు బి కొండరాములు మాట్లాడుతూ చెప్పులు కుట్టే వారికి డప్పులు కొట్టే కళాకారులకు మరియు కాటి కాపరులకు నెలకు 5000 రూపాయలు పింఛన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు బి కొండరాములు, మండల దళిత మోర్చా అధ్యక్షుడు బేగరి బాబు, సీనియర్ నాయకుడు ఆకుల సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి వడ్ల భిక్షపతి, మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి పోచయ్య, పాపన్నపేట పట్టణ అధ్యక్షుడు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులను నిత్య నిరూడా మోసం చేసిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ముజరాబాద్ యొక్క ఎలక్షన్లే అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి మొన్నటి వరకు కూడా ఎలాంటి ఊసే లేని దళితుల మీద ప్రేమ లేనటువంటి ముఖ్యమంత్రి దళిత హుజురాబాద్ ఎలక్షన్లో రాగానే మెజార్టీగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో రకంగా డబ్బులు ఇచ్చి మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా దళిత సాధికారత అనేటువంటి పేరుతో మోసం చేస్తూ ఉన్నాడు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాము, ఒక హుజూరాబాద్కి 80 కోట్ల రూపాయలు చెల్లించడానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక సంవత్సరం యొక్క బడ్జెట్ని అంతా కూడా ఒక అసెంబ్లీకే కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆ యొక్క ఎలక్షన్లో గెలవడానికి చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నమే అని చెప్తా ఉన్నాను. ఒకవేళ దళితుల మీద మీకు ప్రేమ ఉన్నట్లయితే గతంలోనే దళిత ముఖ్యమంత్రి ఈ పార్టీకి మా రాష్ట్రాన్ని వెళ్ళేవాడు. మరి అదేవిధంగా ప్రతి మా దళిత సోదరులకు అందరికీ కూడా 3 ఎకరాల భూమి ఉండేది. మరి ఆ మాటలు ఏమైపోయినాయి? మీ నోటి ద్వారా చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా లేవు. కాబట్టి దళితులు కానీ డప్పు కళాకారులు కానీ చెప్పు కళాకారులు కానీ ఎవరు కూడా నమ్మడానికి వీలేదు, ఎవరు కూడా నమ్మడం లేదు. మీరు ఎన్ని విషయాలు చెప్పినా కూడా దళిత సోదరులు అందరి మీద మీ మీద విమర్శతో ఉన్నారు. కాబట్టి మేము అడుగుతున్నాము, ఒకవేళ మీకు చిన్న విషయం అడుగుతున్నాము, అదేవిధంగా దళితులే మీకు ముఖ్యం అనుకుంటే దళితులను మేము ప్రేమగా చూస్తున్నటువంటి ఒక విషయమే నిజమైనట్టయితే డప్పు కళాకారులకు 5000 రూపాయలు, చెప్పు కళాకారులకు 5000 రూపాయలు, కాటి కళాకారులకు 5000 రూపాయలు మీరు తక్షణ చెల్లిస్తున్నట్టుగా జీవ విడుదల చేయండి. కాబట్టి వాళ్ళందరూ కూడా కరోనా విషయంలో చాలా కష్టపడ్డటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ముందుండి పనిచేసినటువంటి వ్యక్తులు, కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి. కానీ ఏనాడు కూడా ఏ ఒక్కరోజు కూడా మీ ప్రసంగాల లోపల కానీ మీ సమీక్ష లోపల కానీ మీ కేబినెట్ లోపల కానీ వీరి గురించి చర్చించినటువంటి సందర్భాలే లేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ముందు తీసుకొస్తా ఉంది. ఒకవేళ మీరు ఈ దళితులకు సంబంధించిన విషయాల్లో ఎక్కడ మోసం జరిగినా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేసినట్టే లెక్క. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత యొక్క పక్షాన్ని మన యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి అస్త్రంగా అందించిపోయినటువంటి వ్యక్తి మహానుభావుడైన. కాబట్టి అతన్నే అవమానించినట్టుగా మేము గ్రహిస్తాము. ఒకవేళ అదేవిధంగా ఒకవేళ దళితులను మోసం చేసినట్టయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దళిత సోదరులు అందరినీ కూడా ఏకం చేసి రాష్ట్రం మీద మరి దండెత్తించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము.